ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు వణికిపోతున్నారు, చాలా భయపడుతున్నారు ఇళ్లలోంచి బయటికి రావాలి అంటే అని. ఇలాంటి టైంలో ప్రభుత్వాలు చాలా ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి, ఒక డేరింగ్ స్టెప్ వేయాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, ఒక మంచి స్టెప్పే వేశారు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. అదేంటి అంటే కనుక ఇప్పటికే ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఈ భయంకరమైన వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే 31వ తేదీ వరకు లాక్డౌన్ కూడా ప్రకటించేశారు. అయితే ఈ వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఎమర్జెన్సీ మినహా పబ్లిక్ అలాగే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ టైంలోనే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకున్న అతి గొప్ప నిర్ణయం ఏంటంటే 31వ తేదీ వరకు లాక్డౌన్ అని చెప్పాలి ఖచ్చితంగా. అంటే అయితే కాకుండా ఈ లాక్డౌన్ టైంలో ప్రజలు ఏమైపోతే మాకెందుకు, తిండి తిప్పలు తింటే మాకెందుకు, తినకపోతే మాకెందుకు అనే ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో చేయకుండా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే తెలంగాణలో చూసుకుంటే ఫస్ట్ ప్రతి కార్డు అంటే తెల్ల రేషన్ కార్డుకు నెలకు 12 కేజీల బియ్యాన్ని ఉచితంగా ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం, అలాగే లాక్డౌన్ టైంలో రేషన్ కార్డుదారులందరికీ కూడా 1500 రూపాయలు ఒక్కొక్క కార్డుకి 1500 రూపాయలు ఇస్తామని కూడా వెల్లడించారు. అలాగే దీనికోసం 1314 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే తెలంగాణ నుంచి ఇక్కడ ఆదాయం ఉన్న రాష్ట్రం కాబట్టి, మిగులు బడ్జెట్ రాష్ట్రం కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఏపీలో చూస్తే పరిస్థితి వేరు, కంప్లీట్గా అక్కడ లోటు బడ్జెట్ రాష్ట్రం, ప్రధానంగా 300,000 కోట్ల అప్పు ఉన్న రాష్ట్రం. సో అక్కడ పరిస్థితి ఏంటి అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏం లైట్ తీసుకోలేదు. అక్కడ కూడా చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పథకాలకు 1000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. అలాగని చెప్పి ఆదాయం ఏమన్నా ఉందా రాష్ట్రానికంటే, లేని పరిస్థితి. సో ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఈ మహమ్మారి వల్ల ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో లాక్డౌన్ సందర్భంగా పేదలకు ఉచిత రేషను అలాగే కిలో కందిపప్పు ఇస్తామని చెప్పి ప్రకటించడం, 29వ తేదీన ఈ రేషను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అలాగే 4వ తేదీన గ్రామ వాలంటీర్లు రేషన్ కార్డులు ఇంటికి వచ్చి, ఎవరైతే రేషన్ కార్డులు ఉంటాయో వాళ్ళ ఇంటికి వచ్చి రేషను అలాగే 1000 రూపాయలు ఇచ్చి వెళ్తారు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అంటే ఉచితంగా రేషన్ అలాగే 1000 రూపాయలు చొప్పున ఇవ్వడం అంటే ప్రభుత్వానికి దాదాపు 1500 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో కంటే ఏపీలో చూసుకుంటే కనుక నిధులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారనే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ముఖ్యంగా ప్రతి ఇంటికి కూడా రేషన్ తీసుకెళ్తూ చాలా మంచి కార్యక్రమమే చేపట్టడం, ఏదేమైనా సరే రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుత నిర్ణయం తీసుకున్నారు. దీని మీద కూడా విమర్శలు చేస్తే ప్రతిపక్షం ఇంకా మనం ఏం చేయలేం, కానీ పక్క రాష్ట్రంతో పోల్చితే చాలా డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్ తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్న అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.